ఆత్మలవుతాయి. భగవంతుడు రాశీభూతమైనటువంటి దయాస్వరూపము అని నేను మీకు మనవి చేశాను. ఈశ్వరుడికి ఉండేటటువంటి చాలా చాలా గొప్ప విశేషాల్లో ఒకటి ఏమి అంటే దయ. అందుకే భాగవతంలో కుచేలుడి భార్య ఆయన యొక్క తత్వం గురించి చెప్తూ ఒక మాట అంటుంది, కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడు ఆపత్సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపత్ విశేషోన్నతుల్ అంటుంది. ఎంత గొప్పగా చెప్పిందో ఆ తత్వాన్ని. అసలు భగవంతుని యొక్క పేరు కలలో కూడా స్మరించినటువంటి వ్యక్తి కూడా తన బుద్ధి చేత తాను దాటలేనంత భయంకరమైనటువంటి ఆపదని పొందిన నాడు, అప్పటి వరకు తన చుట్టూ ఉన్నవాళ్ళు తనకు రక్షకులు అనేటటువంటి భ్రాంతి యందు ఉన్నటువంటి వాడు, ఈ ఆపద నుంచి నేను గట్టెక్కలేనని తెలుసుకుని ఈశ్వరా నువ్వు తప్ప నాకు దిక్కెవరని ఎలుగెత్తి లేదా మనసులో గుణిగి ఆయనకి శరణాగతి చేసి పిలిచినంత మాత్రం చేత, అరే ఈ ధూర్తుడు ఇంతకు ముందెన్నడూ నన్ను పూజించినవాడు కాడు, నా పేరు పలికినవాడు కాడనేటటువంటి విషయాన్ని కూడా స్మరించకుండా ఒక్కసారి ఆపదలో పిలిచాడు అన్న గుణం చేత పరిగెత్తుకుంటూ వచ్చి ఆపద తీర్చడం కాదుట తన్నైన ఇచ్చున్ తనని తాను ఇచ్చేసుకుంటాడు. అటువంటిది సునిశ్చల భక్తిభావములన్ భజించు వారికిడడే సంపద్ విశేషోన్నతులు. పరమభక్తితో ఆయన్ని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళకి ఆయన ఏమివ్వడు, ఆయన ఇవ్వనిది ఉండదు. అసలు భక్తుడి మనసులో ఒక సంకల్పం కలగగానే ఆ భక్తుని యొక్క సంకల్పం తీరడానికి కావలసినటువంటి వ్యవస్థని ఆయన సిద్ధం చేసి ఉంచుతాడు. అందుకే అంతటి దయ కలిగినటువంటి వాడు పరమాత్మ. అంత దయ కలిగినటువంటి పరమాత్మ ఇక్కడ ఉంటాడు అక్కడ ఉండడు అనేటటువంటి భేదమేం లేదు. పాల అంతటా నీయి ఉన్నట్టుగా సమస్తమైనటువంటి జగత్తు యందు ఆయన వ్యాపించి ఉంటాడు.